తుపాకీ ఫిల్మీ నేషనల్ క్రష్ రష్మిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరాక్ పార్టీ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ తెలుగులో చలో సినిమాతో వచ్చింది. గీతా గోవిందం సినిమాతో కుర్రకారు గుండల్లో మేడంగా స్థిరపడిపోయిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. తాజాగా పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించి అందర్నీ మెప్పించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అయితే ఈ క్యూట్ బ్యూటీ తాజాగా పెళ్లిపై కొన్ని కామెంట్లు చేసింది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తనకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదని పేర్కొంది. కానీ ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే మాత్రం తనకు అతడి వద్ద చాలా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా ఉండాలని చెప్పింది. అలాంటి వ్యక్తిని తను పెళ్లి చేసుకుంటానని వివరించింది. 1996 ఏప్రిల్ 5వ తేదీన పుట్టిన ఈ బ్యూటీ కేవలం 26 ఏళ్ల వయసులోనే ఉంది. అయినా ఇప్పుడు ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. తాజాగా పుష్ప 2 సినిమాలో కూడా నటించబోతుంది. అయితే తన మొదటి సినిమా కిరాక్ పార్టీలో నటిస్తున్నప్పుడు సహచర నటుడు రక్షిత్ శెట్టితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే 2017లో వారి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల వారు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఈమె తెలుగు ఇండస్ట్రీలోని అడుగు పెట్టిన తర్వాత హీరో విజయ్ దేవరకొండతో ప్రేమ ప్రయాణం సాగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాలో అతడితో నటించడం, ఆ తర్వాత వారిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవడంతో అంతా వీరిద్దరి మధ్య ఏదో ఉందనుకున్నారు. తమ మధ్య ఏం లేదని వారిద్దరు చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ ఎప్పుడు వీరిద్దరిపై ఏదో ఒక పుకారు వస్తూనే ఉంటుంది. మొన్నటికి మొన్న న్యూ ఇయర్ వేడుకల కోసం ఆమె విజయ్తో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లగా మరోసారి వీరిపై పుకార్లు వచ్చాయి. కానీ ఈసారి రష్మిక మాత్రం గట్టిగానే తమ మధ్య ఏం లేదని, కేవలం స్నేహం మాత్రమే ఉందని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.